Hello everyone, welcome to GM Techniques. In this video we are going to learn about the working principle of two-stroke petrol engine. అదేవిధంగా మనము ప్రీవియస్ క్లాస్లో ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనము టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ద టూ స్ట్రోక్ సైకిల్ ఇంజన్ వాస్ ఇన్వెంటెడ్ బై డెగల్డ్ క్లార్క్. ఓకే, టూ స్ట్రోక్ ఇంజన్ ఆల్ ఈవెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ టూ స్ట్రోక్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ద వన్ స్ట్రోక్, దిస్ ఈజ్ ద అనదర్ స్ట్రోక్. Before going to discuss about this, what is the difference between the two-stroke and four-stroke petrol engine? Small difference is there. Okay, okay, difference unnandi, two differences. So, two-stroke engines suction and exhaust strokes are eliminated, and there is one power stroke for every revolution of the crankshaft. Okay, but the valves in four-stroke engine are replaced with the three ports. ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో మనకి వాల్వ్స్ ఉంటాయి, ఇన్లెట్ వాల్వ్ అదేవిధంగా అవుట్లెట్ వాల్వ్. ఇక్కడ మనకి వాల్వ్స్ ఉండవండి, పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సీ దిస్ డయాగ్రామ్, దిస్ ఈజ్ ద ఎగ్జాస్ట్ పోర్ట్, దిస్ ఈజ్ ద ఇన్లెట్ పోర్ట్, దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ పోర్ట్. ఓకే, ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో మనకి వాల్వ్స్ ఉంటాయి, ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి. అదేవిధంగా దిస్ పోర్ట్స్ ఆర్ కవర్డ్ అండ్ అన్కవర్డ్, అంటే క్లోజ్డ్ అండ్ ఓపెన్డ్ బై piston, by this piston as it moves upward and downwards in a cylinder. ఎప్పుడైతే ఈ పిస్టన్ పైకి కిందికి మూమెంట్ అవుతుందో అదే పిస్టన్ మనకి ఈ వాల్వ్స్ని అంటే ఈ పోర్ట్స్ని ఓపెన్ చేయడం అదేవిధంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నా ఎప్పుడైతే మనకి పిస్టన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందో అప్పుడు మనకి ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయి, ఏం వర్క్ జరుగుతుంది అనే దాని గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఈ టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ తీసివేయబడ్డాయి. అంటే ఒకసారి పిస్టన్ మనకి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినాక ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి, అదేవిధంగా డౌన్వర్డ్ డైరెక్షన్లో పిస్టన్ వెళ్తే మనకి ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి, ఏం వర్క్ జరుగుతుంది అనే దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనము ఈ అప్వర్డ్ స్ట్రోక్ గురించి నేర్చుకుందాం. డ్యూరింగ్ అప్వర్డ్ స్ట్రోక్ ఆఫ్ ది పిస్టన్ పార్షియల్ వ్యాక్యూమ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ క్రాంక్ కేస్. పార్షియల్ వ్యాక్యూమ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ సిలిండర్, ఇన్ ద సిలిండర్. ఓకే, సీ హియర్ ద ఇన్లెట్ పోర్ట్ ఈస్ అన్కవర్డ్ బై పిస్టన్, అన్కవర్డ్ బై పిస్టన్. ఓకే, see this diagram, this is the inlet port. Okay, ఎప్పుడైతే మనకి పిస్టన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందో ఫస్ట్ మనకి ఈ ఇన్లెట్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఎప్పుడైతే పిస్టన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందో ఇక్కడ ఇంజిన్ సిలిండర్ లోపల వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ద ప్రెజర్ ఇన్ ఏ క్రాంక్ కేస్ ఈస్ లెస్ దాన్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఇక్కడ సిలిండర్ లోపల ప్రెజర్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుందంటే ఇక్కడ మనకి పెట్రోల్ అండ్ ఎయిర్ని మిక్స్ని సక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పిస్టన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఇన్లెట్ పోర్ట్ అన్కవర్ చేస్తుంది, మీన్స్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుండి మనకి వ్యాక్యూమ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వ్యాక్యూమ్ ఏం చేస్తుంది, ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఎయిర్ అదేవిధంగా పెట్రోల్ని రెండింటిని మిక్స్ చేసి ఇంజిన్ సిలిండర్లకి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, in inlet port is uncovered by piston and the mixture of air and petrol vapor from the carburetor is sucked into the crankcase. Okay, next, for this reason the crankcase of two stroke engine is made gas tight. Akardamainda, see here the upward stroke of the piston cause compression of the previous available charge inside the cylinder. Ante eppudaithe manaki pistonu అప్పటి వెళ్ళిందో అక్కడ ఇక్కడ సక్షన్ వాల్ అంటే ఇన్లెట్ వాల్ ద్వారా మనకి ఫ్యూయల్ అనేది లోపలికి రావడం జరుగుతుంది. వన్ వర్క్ ఇది. అదేవిధంగా ఆల్రెడీ ఇంజన్ సిలిండర్లో ఉన్న ఎయిర్ అదేవిధంగా పెట్రోల్ మనకి ఇక్కడ కంప్రెస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇన్లెట్ ద్వారా మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇన్లెట్ లోపలికి వస్తుంది ఇంజన్ సిలిండర్లోకి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని కంప్రెస్ కూడా జరుగుతుంది. The upward stroke of the piston causes compression of the previously available charge inside the cylinder. Thus, during upward stroke, suction and compression of the charge takes place simultaneously. Ante, ikkada suction kuda jarugutundi oka work, ade vidhanga compression kuda jarugutundi. This is the upward stroke. The both transfer and exhaust ports remains closed position lo unnayi chudandi. Ikkada ee exhaust port kuda closed position lo undi, ade vidhanga transfer port kuda closed position lo undi. Only inlet valve maatrame, inlet port maatrame open ayi undi. At the end of the compression stroke, the charge is ignited by high voltage electric spark plug. At the end of the compression stroke lo, at the end of the stroke lo manaki em avutundi, ikkada combustion jarugutundi, ignition jarugutundi with the help of high voltage electric spark plug. Spark plug dwara manaki mandatam jarugutundi. After the ignition of charge, hot high pressure gases expand avadam jarugutundi. After the ignition of charge, the hot high pressure gases are expanded. This is the upward stroke. Okay, now we will go to what are the events are completed in a second stroke, that is the downstroke, we will discuss. Okay, now see here, this is the downward stroke. Okay, during the downward stroke, the piston goes downwards and the compress the charge down in a crankcase. Okay, manaki ikkada chudandi ee diagram lo piston అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. వెన్ ది పిస్టన్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ద పిస్టన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ టు అన్కవర్స్ ది ఎగ్జాస్ట్ పోర్ట్, అన్కవర్స్ ది ఎగ్జాస్ట్ పోర్ట్ అండ్ ది కంప్రెషన్ ఆఫ్ ది చార్జ్ డ్రాన్ ఏ క్రాంక్ కేస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ద ఎగ్జాస్ట్ పోర్ట్ విచ్ ఈజ్ స్లైట్లీ హయర్ దాన్ ది ట్రాన్స్ఫర్ పోర్ట్. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాస్ట్ పోర్టు కొద్దిగా హైగా ఉంటుంది, ఎక్కువగా హైట్లో కొద్ది హైట్లో ఉంటుంది. దేనికి? ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్కి కొద్ది హైలో ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనకి పిస్టన్ డైన్వర్డ్ డైరెక్షన్లో వస్తుందో అప్పుడు ఫస్ట్ మనకి ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ అనేది అన్కవర్ అంటే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, లెవెల్ దెన్ ది ట్రాన్స్ఫర్ పోర్ట్ opens the releasing the bond gases from the cylinder to the atmosphere. ఎప్పుడైతే ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ ఓపెన్ అవుతుందో మనకి ఆల్రెడీ ఇక్కడ మండి ఉన్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా అంటే ఈ ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదే టైంలోనే కొద్ది డౌన్ పిస్టన్ కొద్దిగా డౌన్ వెళ్ళడం వల్ల ఇంకేమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఈ ఛార్జ్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సిలిండర్ పై నుండి ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా సిలిండర్ పై భాగానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఛార్జ్ పెట్రోల్ అదేవిధంగా ఎయిర్ రెండు సిలిండర్ పై భాగానికి రావడం జరుగుతుంది. Okay, immediately the piston uncovers the transfer port, the fresh charge from the crankcase rushes into the cylinder. Okay, the shape of the piston head helps in scavenging the burned gases out of the cylinder and prevent the fresh charge from the mixing with the burned gases going out directly through the exhaust port. ఈ పిస్టన్ డిజైన్ కూడా చూడండి, కొద్దిపాటు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెష్ ఛార్జ్ అనేది మనకు సింపుల్గా సిలిండర్ పై భాగానికి రావడానికి తోడ్పడుతుంది. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బయటకు వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. ఈ విధంగా ఈ డౌన్వర్డ్ జరిగింది. దిస్ ఈజ్ ద అప్వర్డ్ స్ట్రోక్, దిస్ ఈజ్ ద downward stroke. This question is the very important for the diploma as it is BTech students also. Write the working principle of two stroke petrol engine with the help of neat diagram antadu. Then appudu manam em cheyalante ee two diagrams vesi upward stroke lo em events jarigayi ade vidhanga downward direction lo em events జరిగాయి అనేది నేర్చుకుందాం, రాయాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా టూ ఈవెంట్స్ జరిగాయి. అదేవిధంగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళడం జరిగింది, అర్థమైందా? అదేవిధంగా ఫ్రెష్ ఛార్జ్ అనేది మనకి సిలిండర్ పై భాగానికి రావడం జరిగింది. అప్పుడు మనకి ఈ సక్షన్ స్ట్రోక్ అనేది క్లోజ్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ మీ మొబైల్లో మీ సిస్టంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.